అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. రమ్మని ఆహ్వానించండి, ఆయన మీతో వస్తాడు, మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు స్వామిని చెరిమి చేయమని ప్రార్థించండి. కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించండి. రక్తం ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి కూరుచున్నాడే గోవిందరాజుడు అని అన్నమయ్య అన్నట్టుగా లక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ జాలమందు ఈనాటి కళ్యాణ దాతలు సమర్పించిన మధుపర్కారు. అలాగే ఆయన మన వాగ్గేయకారుడు, వాగ్గేయకర్త, కవితకు పితామహుడు అయితే ఇటువంటి పద కవితకు ప్రపితామహుడు కూడా ఇక్కడే ఉన్నారు ఈ ఆలయంలోనే. ఆయన ఆ చిరుదండే చిరుతీవెలు చిరుతలను లక్ష వచనాలకు దేవా నిన్ను దర్శించి తిని నా నేత్రములు ఈనాటికి పాపయ్యము చెందాయి. దేవా నీ వాదములు కాన్ని క్రోరిన నా జములు ఈనాటికి తరించినాయి. కన్యాదానము కైకొని స్వామి తన దయా ప్రేమామృత కరుణా కటాక్ష వీక్షణ కౌస్తుభాభరణుండై నవరత్న సంశోభిత అయి తనకు ఆయన పాద స్పర్శ దగ్గరేసరికి ఆమె చైతన్యవంతమైంది కదా. ఆమె చేత అదే అలాగే అచేతనంలో ఉద్భవించాడు కదా ఆయన. అంచేత అంతర్భవిత్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పింది. సర్వ అంతర్యామి సర్వ వ్యాపకుడైనటువంటి పరమాత్మ వృక్షంలో ఉన్నాడు, పర్వతంలో ఉన్నాడు, అన్నిటికీ వారికి చైతన్యం లేకపోతే పర్వతాలు ఎలా పెరుగుతున్నాయి, వృక్షాలు ఎలా పోతే ప్రాణవాయువు లేకపోతే చైతన్యం లేదు కదా మనకి. అంచేత పరమాత్మ లేని వస్తువు అంటూ ఏం లేదు. పరమాత్మ thank you.
బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.